హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవతా సీరియల్ ఎపిసోడ్ ఏమైందో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. దేవి మగపిల్లాడు పుడితే ఏం పెట్టేదానివమ్మా అని రాధని అడుగుతుంది. రాధకు ఆ ప్రశ్న ఆదిత్యనే అడగమని ఉంటాడు అని తెలుసుకుంటుంది. నాకు ఆడపిల్లే పుడుతుంది అనుకున్నాను, నువ్వు పుట్టినావు, నీకు ఆ పేరు పెట్టినా, మగపిల్లాడు పుడతాడు అని నేను అనుకోలేదు అని దేవితో అనడంతో అక్కడే ఉన్న చిన్మయ్, అదేంటమ్మా నేను మీకు పుట్టలేదా అంటుంది బాధగా చూస్తూ. రాధ షాక్ అయిపోతుంది, ఇద్దరు పుట్టినారు అని అబద్ధం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాధవ బాధగా కూర్చోవడం గమనించిన రామ్మూర్తి, మాధవ ఎందుకు రా అంత బాధపడుతున్నావు, రాధ గురించేగా ఆలోచిస్తున్నావు, ఇప్పుడే వెళ్ళి రాధను అడిగేస్తాను, మా మాధవని పెళ్లి చేసుకోమని అంటాడు. దాంతో మాధవ ఆపుతాడు, అలా అడిగితే బాగుండదు నానా అంటాడు. ఇంతలో జానకి వచ్చి, నేను రాధని కదిలించానండి మాధవ విషయంలో, అభిప్రాయం ఏంటి అన్నట్టుగా, కానీ తనేం సమాధానం ఇచ్చిందో నాకు అర్థం కాలేదు. తనకి మాధవ అంటే అభిమానం గౌరవం ఉన్నాయి కానీ ప్రేమ లేదు అన్నట్లుగా మాట్లాడింది అంటుంది. దాంతో మాధవ, ఇది నా సమస్య, రాధని నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నేను చెప్తే బాగుంటుంది, ఇంకోసారి మీరు కలగజేసుకోకండి అంటాడు. ఎప్పుడురా నువ్వు చెప్పేది, అయినా ఈ వయసులో మేము నీకు ఇలాంటి సలహాలు ఇవ్వడం సరైంది కాకపోయినా రాధ గురించి ఆలోచిస్తే సరైందే అనిపిస్తుంది, ఆ అమ్మాయిని నువ్వు మిస్ చేసుకోవద్దురా అంటాడు. మాధవ తలదించుకుంటాడు, అయినా అద్దాల మీద రాయడం, పట్టీలు ఇవ్వడం ఏంట్రా, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు, మాట్లాడుకునే వీలు లేకపోతే గుడికి వెళ్ళి మానండి అంటాడు. దాంతో గుడి ప్లాన్ ఓకే అయిపోతుంది. మాధవ రాధని గుడికి రమ్మని అడగడానికి చాలా కష్టపడతారు. రాధ అని పిలుస్తాడు, ఏం లేదు అని వెనక్కి వెళ్ళిపోతాడు. రాధ పని చేసుకుంటుంటే, వంట చేసుకుంటుంటే అలానే రెండు మూడు సార్లు ప్రయత్నిస్తాడు. చివరికి రాధే ఎదురుగా వచ్చి, ఏంది సారు విషయం అనడంతో గుడికి వెళ్దామా అంటాడు. రాధ షాక్ అయిపోతుంది, మనం గుడికి వెళ్ళేంటి అనడంతో, ఏకాదశి గుళ్ళో పట్టు వస్త్రాలు సమర్పించడం మన ఆనవాయితీ కనుక ఈరోజు ఏకాదశి కాబట్టి ప్రతిసారి మేము ఇస్తాం, కానీ ఈసారి నాకు కాస్త ఆరోగ్యం బాగాలేదమ్మా, మీరు వెళ్ళి రండి అంటుంది జానకి. రామ్మూర్తి కూడా అదే మాట అంటాడు, అలా సార్తో నేను వెళ్ళుడు బంచిగుంటుందా అంటుంది రాధ ఇష్టంగా. ఏం కాదమ్మా, అయినా ఇది దేవుడి కార్యం కదా, కాదు అనకూడదు, వెళ్ళి రండి అనడంతో రాధ ఓకే అంటుంది. మాధవ సంతోషానికి పట్టపగ్గాలు ఉండవు. ఇక మాధవ పంచె కట్టుకొని రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఆదిత్య రమ్యని దింపడానికి వస్తాడు. మాధవకు కాలిపోతుంది, ఆయన కూల్గానే ఉంటాడు. ఇంతలో రాధ తనొక్కరితే కాకుండా పిల్లల్ని కూడా రెడీ చేసి తీసుకొస్తుంది గుడికి వెళ్ళడానికి. దాంతో రామ్మూర్తి, పిల్లలు ఎందుకమ్మా, మీ ఇద్దరు వెళ్ళిరండి అనడంతో ఆదిత్య గుండెల్లో గూబులు మొదలవుతుంది. రాధ కూడా పాపం ఆదిత్యను చూసి కాస్త ఫీల్ అవుతుంది. అయితే పిల్లలు గుడికి తీసుకొని పోవడానికి రాధ ప్రయత్నిస్తుంటే రామ్మూర్తి, అయ్యో నేను వాళ్ళని సర్కస్ తీసుకెళ్తానని అనుకున్నానే అనేసరికి, పిల్లలు సంబరంగా మేము గుడికి పోం సర్కస్కి పోతామంటూ మారాం చేస్తారు. రాధ ఎంత వద్దు అన్నా వినరు. ఆ సమయంలో పిల్లల్ని ఆపి మాధవ రాధల్ని ఒంటరిగా గుడికి పంపాలని రామ్మూర్తి జానకిలో నచ్చ చెప్పేసి రమ్యకు కాస్త అనుమానం కలిగిస్తుంది. అయితే రాధ ఖచ్చితంగా పిల్లలు గుడికే రావాలి, సర్కస్కు వద్దు అనడంతో ఆదిత్య, పాపం పిల్లలు అడుగుతున్నారు కదా, పంపించండి అంటూ బతిమాలినట్లుగా రాధతో అంటాడు. ఇక చేసేది లేక రాధ ఒప్పుకుంటుంది. ఆదిత్య ముందే అయిష్టంగా రాధ మాధవ భార్యగా కారెక్కేసి చాలా ఎమోషనల్గా ఉంటుంది. మొత్తానికి మాధవ ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. రమ్య కాస్త పని ఉందని బయటికి వెళ్ళగా ఆదిత్యను రామ్మూర్తి లోపలికి ఆహ్వానిస్తాడు. ఎవరు లేని సమయంలో దేవిని, నేను మీ అమ్మని అడగమన్నట్లు అడిగావా, మా పిల్లాడు పుడితే ఏం పేరు పెట్టేదంట అని అడగడంతో దేవి, మా అమ్మ బరాబర్ ఆడపిల్లే పుడుతుంది అనుకుందంట సార్, మగ పిల్లాడు గురించి ఆలోచించలేదంట అని అంటుంది. దాంతో ఆదిత్య ప్లాన్ ఫెయిల్ కావడంతో నిరాశగా మారిపోతాడు. అయితే గుడికి వెళ్ళిన రాధని, మాధవని, రామ్మూర్తి గారి కొడుకు కోడలు భార్యాభర్తలు భలే ముచ్చటగా ఉన్నారు కదా అనుకుంటారు కొందరు గుడికొచ్చిన ఆడవారు. ఆ మాటలు మాధవకు సంబరాన్ని ఇచ్చిన రాధవు కాస్త అసహ్యంగా అనిపిస్తాయి, అయినా తప్పక మాధవ వెనుకే నడుస్తుంది గుళ్ళో. అనుమానం వచ్చిన రమ్య అదే గుడికి రహస్యంగా రావడం నేటి ఎపిసోడ్కి హైలైట్గా మారుతుంది. రేపటి కమింగ్ అప్లో రాధవతో మాధవ మనసు విప్పి మాట్లాడే మాటలు, రమ్య వినేస్తున్నట్లుగా చూపించడంతో కథ కీలక మరుపు తిరగడమే తరువాయి అనిపిస్తుంది. ఇక ఏమవుతుందో రేపటి ఎపిసోడ్లో మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.